ఆగో గంగా శాస్త్రము గంగా పురాణము ఈ చోట ఉండని గాని గొల్ల గోపాల కృష్ణు లీలలు మరి ఎట్లనున్నాయి ఓ రామ రామ గోవింద రారా గోపాల పార్వతి 10,000 దండవే
మాదే తున్నది నాగన్నకు పాలు పోతున్నది
ఆ పార్వతి పరమేశ్వరుని కింద అందులో పట భూలోకన గ్రహంలో నీలగిరి బట్ట మేల రాజులెవరున్నారు రాజరెవరున్నారు దండివాడు వారాజు నీలగిరి మహారాజు రాజు ఒక్క భార్య ఉన్నది అడవిల్ల నీలవతి ఎక్కి చూడండి వేడా లాలి వేడ లక్క వేడ బతుకు బంగారమే బాబు అని ఉన్నది మూలగొట్టు రాజ్యం 360 దేశం అది రాజ్యము నీలగిరి బట్టి వేలవాడు నీలగిరి మహారాజు నీలగిరి మహారాజు భార్య నీలవాతి ఎక్కి చూడయండి వేడ దిగి చూడ బంగారు వేడ దూదమాడ జాజి వేడ లాలి వేడ లక్క వేడలున్నాయ్యా చిన్న గుట్టల్ల చిన్నవుల మంద పెద్ద గుట్టల్ల బేలాది మంద కోడు బోడల్ల కోడల మంద లాత మాడి తొట్టి లాగల మంద ఇష్టభాగ్యమంట సంపత్తు ఉన్నది అడిగిన వారికి దానం అంటున్నారు అడగని వారికి దానం అంటున్నారు పొట్ట చూసిపోయినారు పెడుతున్నారు ఒళ్ళు చూసి వస్త్రాలిస్తున్నారు పాలు తాగే పిల్లలుంటే పాడి బర్ర దానం చేస్తున్నారు దాన ధర్మం లోపల దండి పేరెళ్ళుతున్నాడయ్యా నీలగిరి మహారాజు ఆగో రాజుల కచ్చిరి మీద రాజ్య పరిపాలన ఎత్తున్నాడు నీలగిరి మహారాజు ఆగో రాజు సంగతి అక్కడున్నది ఏడంత్రాల మేడల్ల అమ్మవారు నీలవాతి అత్తమామ సేవ చేసే అల్లిరాని భర్త సేవ చేసే భాగ్యమంతురాలు నా భర్త తోటి నాకు అటువంటి పేరున్నదా అని ఆగో గానాడు ఆ కన్న తల్లి భర్త ఏమో కచ్చిరిగాడు రాజ్యం వెళుతున్నాడు ఏడంత్రాల మేడల్ల నేను రాజ్యం వెళ్తారా అని ఆగో ఏడంత్రాల మేడల్ల అమ్మవారు కన్న తల్లి చూసినవా ఆగో నీలవాతి దానం ఎత్తున్నది ధర్మాలు ఎత్తున్నది ఎన్ని దానాలు చేసినా ఎన్ని ధర్మాలు చేసినా నీలవాతి గడుపు లోపల సంతాన బలం లేకపోయే నేను ఎన్నో రాజ్యాలు ఎన్నో భూమండలాలు ఎన్నో దేశాలు కాశీ దాగనమైన కాశీల కై ముద్ద కలిపిన గాని నాకు భగవంతుడు మెచ్చలేదు సంతాన పలవీయలేదు సంపాదన సరివాగు నిందా ఈ బంగ్లాలు మీద మన్నువాడ రేపు నేను దత్త ఈ బంగ్లాలత్తయా ఈ భూములత్తయా జాగలత్తయా అని నా భర్త వచ్చినమోలే భర్త తోడి సెలవు తీసుకోని నేను సంతాన పలమైతేనే భూమి మీద బతుకుతా లేకపోతే చచ్చిపోతానా అని ఎడంత్రాల మేడల్ల భర్త గురించి ఎదురు చూస్తున్నదో నడుల ఉన్నది రాజుల కచ్చిరి మీద నీలగిరి రాజు రాజ్యం వెళుతున్నాడు కొరి కొడుకులార ఎనమండుగురు మంత్రులార నేను పోయ్యరాక నా భార్య అన్నం తినబోదు నీళ్లు తాగబోదా అని ఎనమండుగురు మంత్రులకు రాజ్యం అప్పేపి ఆగో రాజు ఎక్కే గుర్రము నొట్ట సుక్క కలవతోకము అంటే గుర్రం ఉగుతుంది అంటే గుర్రం ఆగుతలేదు గుర్రానికి నల్ల మందు నా పిల్ల ఊట నీళ్ళు ఉక్కు శనగలు పెట్టి రాజ్యాన చక్రవర్తి నీలగిరి రాజు ఆగో గుప్పించి గుర్రం వేసి ఆగో గుర్రం వేసుకొని ఎట్లా పోయి నెల్లి వస్తున్నాడు ఎట్లా బయలు వస్తున్నాడు ఆగో రాజ్యాన రాజు నందనందన ముకుందవదన Gauri Ramana, Gauri Ramana, Gauri Ramana, Gauri Ramana.
రామరో చిలకలాంటి ఒక చిన్నవేయింది ఏ గిరంగనే తలుపు తీసుకోరింటావో కర్ర కదర తక్కువ అయిపోతుంది అని ఎడంత్రాల మేడ ముందడికొచ్చి రెండు తలుపులు కొడుతున్నాడు నీలగిరి రాజు ఆగో ఎడంత్రాల మేడ లోపట ఆగో రెండు తలుపులు అటువంటి ఏనాడు కొడుతుంటే అమ్మవారు నీలవాతి అటువంటి నీలవాతిని కళ్ళ తోడు చూసి మామా నీలవాతి ఎవరి బాడు కావులరా ఎవరి కుక్కల కొడుకులు ఎవరు అనుకుంటాను పచ్చగా టెంట్ ఉండ భయం అది ఎవరు బాడు కావు మాది కుసునా వచ్చింది ఇల్లన్ని కాలకపోయినాయని ఓడత్తాను ఒకడేమో పల్లెలలో లింగాలు పెట్టుకొని బద్ది పోషమ చోగా ఓడత్తాడు ఒకడేమో నా పిల్లని చచ్చిందని ఓడత్తాను రా నా పిల్లని చచ్చిపోయినా నువ్వు ఓతవాలా ఎందుకురా నా సంసారం వల్ల నిలబెట్టిదాను పిల్లలు చచ్చిన వాడికి నేను పోతానా నా సంసారం మా ఇంటి సాగరైన కావచ్చు ఉన్నట్టున్నది నిన్నడిసిన బట్ట అన్నే ఉన్నది మొన్నడిసిన బట్ట అన్నే ఉన్నది ఆ కాకరగట్టి కింద ముళ్ళగట్టి పెట్టకుండా మరోవారు సాకల రాజుగా నీ కళ్ళల్లో మనవాడు కాదని సాకలవాడు అనుకుంటానా నీ భర్త నీ భర్త నచ్చిన రావే ఎవరు ఎవరు మీరు మీరో మీరో మాట్లాడతాం అయితే లేదు కాదు ఓ దేవుడా ఓ రాములా నీ భర్తను వచ్చింది భాగ్యవాతి కొద్దిగా తలుపు తీయవే నాకు బడితే ఎక్కడ పాడబడ్డది బడితే బడితో నా బడితో బడితల దగ్గరగా టెంట్ పోయి బుగ్గ కట్టుకున్న కాదు రో ఓ దేవుడా ఓ రాములా నీ మొగల్ని వచ్చిన తలుపు తీస్తావా అని అంత అనుకున్నాను నాకు మొగరం ఎక్కడ పాడబడ్డది మొగరము మొగరమా నా మొగరమా నా ఇంటికున్న మొగరాలల్ల నేను ఏ మొగర వరకు ఉంది కాదు ఓ దేవుడా ఓ రాములా నీ పురుషుని వచ్చిందే పుణ్యకాంత అత్తవా నేను రావన్న లోపలికి నాకు పులుసు ఎక్కడ పాడబడ్డది పులుసు 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 నేను నిన్ననే రెండు బుడ్డ వరకలు తెచ్చుకోవాలి కాసుకుంటే పులుసు బుడ్డిపోతే గంగ స్నానం చేసి నీళ్ళ మునిగి వచ్చినా ఓ దేవుడా ఓ రాములా నీ పతిని వచ్చిందన్న సతీ నా సుందరి కాండ నా గుమ్మడికాయల శకిల పత్తి ఎక్కడ పాడవంటది పత్తి పత్తో పత్తో నేను 12 గృహాలలో పత్తి పెట్టుకుంటే రోజుకు 200 మంది కైకుల్లో పెట్టి పత్తి ఏరియంగా పావుకిల పత్తి వెళ్తే పావుకిల పత్తిని నేను పెద్దపల్లి బీటికి 21 సురేందర్ అన్న బీటికి కొడితే నాకు 75,000 వస్తుంది కాదు ఓ దేవుడా ఓ రాములా నా భార్య పోయినప్పుడు మీరు కూడా 2 సంచులు దొరుకుతుంది భార్యకి అంత ధర పెట్టినారా చూసి పెట్టి ధర పడ్డది అయితే మీ బడిగా పత్తి మా కూడా అట్టే పడ్డది రేటు మా రేటు తోటే మీ రేటు పట్టా మాకు కూడా అదే రేటు పడ్డది ఓ మీ మీ పత్తి వచ్చిన వాళ్ళే ఎంబడి పడ్డారు చెట్లా అందరు వరుపుతాడు ఓడు వీక్తాడు ఎడిదిరా పీకది ఎవరన్నా కొడుకు పత్తి వీక్తా గట్ల గట్ల గింజల కొరికి చూస్తారు అందుకోసం ఇక రేటు బాగా పడ్డది చిన్నదానాలు మరుములు తరుముకు వచ్చే మామ తలుపులు
నేను ఎవరో ఎవరో అరుతుందనే అమ్మా ఓ అమ్మ ఇడు వాడు కాదు ఇడు కాదు నా నల్ల బంగారం వచ్చిండే అమ్మా ఓ అమ్మ భీమండి జోరుగా తయారైనవో అయ్యో నేను సాకలైన గౌన్లు అయిన వాళ్ళు అనుకో తిట్టిన ఏమనుకోకు అయినా నేను ఏమనుకున్నటువంటి కాదే కట్ట అయినా అందరి లెక్క నిన్ను నేను తిడతానయ్యా ఏమంటున్నావే ఒక్కొక్కరు చేసుకున్న మొగని లంచ కొడక లవిడి కొడక అంటారు నేను నిన్నేమన్నా అంటున్నారా బాడక ఇంకాడికి బాడకావు అంటే పెద్ద మనిషి కొడుక అన్నట్టు ఫీల్ కాకు ఫెయిల్ అవుతావు మీద చేయి పెడతావు కింద చెన్నూరు ఈతకమ్మ తెచ్చి మంట పెడతాను చెన్నూరుకి పోయి తెస్తా చెన్నూరుకి పోయి తెస్తా అది దొడ్డు ఉంటుంది కమ్మ వచ్చాడు ఈతకమ్మ నీలవాతి ఆగవో బామ నీలవాతి నిన్ను ఇలా జోరుగా నాకు తయారై కనిపిస్తున్నవే నా కళ్ళకు ఇలా అగోరం అగోలం అగోరం అవుతుంది పిల్ల అగో నిన్ను చూసిన కళ్ళకు నిలుచలేదు నా మనస ఆట నాకు తెచ్చిందే పిల్లవ గంగా తిరుమని చేతికి చిన్నే పిల్లవ గంగా నా మీద మనుషులే పోతే పిల్లవో గంగా అడుగుల మందు వద్దానే పిల్లవో నాదా ప్రాణేశ్వర నీకన్నా ఎక్కువ నాకు వరలేరు నాకన్నా ఎక్కువ నీకు వరలేరా అని ఆగో కన్న తల్లి నీలావతి దేవి భర్త రావంగనే చూడుండ్రి ఆడవాళ్ళు అలిపి నిలపలేక కొన్ని మాటలు అంటారు ఆడదా నీ మాట తచ్చుండాలే మొగోని మాట ఎచ్చుండాలే భార్య భర్తలు వాళ్లకు ఒక్కనాడు లొల్లి తెలవది ఒక్కనాడు జవడవు తెలవది ఆ నున్నే
అద్భుతమైన దాంపత్యం వాళ్ళు సుఖ సంతోషాలతో అని ఉన్నారు. ఒక్క మాటతో అని భర్తకు భార్యకు ఏ విధంగా కొడవైతుందో వినుండ్రి. భర్తని కళ్ళతోని చూసింది నాదా ప్రాణేశ్వర, నేను ఏ జన్మ లోపల ఏ పాపం ఏ సిన్నో, ఇదే ఇతరుడు తీసే సిన్నో తాగే బావుల్ల మందు ఓ సిన్నో పెరిగే పిల్లగల్ల నెత్తి కొట్టిన్నో, ఇది ఏ జన్మ పాపమో గాని కొడుకులు నాకు లేరు, బిడ్డలు నాకు లేరు, కొడుకుల కొరకు తిరుపతి తీరంగం ఓనంది మానంది కాశీ కాళేశ్వరము తిరిగినము. అయినా ఎన్ని దేవుళ్ళ పూజలు చేసినా గాని ఏ దేవుడు మెచ్చలేదు, సంతాన బలమీయలేదు. ఏ ఆడవాళ్ళకైనా కొడుకులు ఉంటాల కోరికలు తీరాలి, బిడ్డలు ఉంటాల భ్రమలు తీరన్నా అని ఉంటది. నా గర్భాన సంతానం అయితే లేదంటే ముగ్గుట్ల నా బ్రతుకు ముచ్చట్ల పాలైతున్నది, నలుగుట్ల నా బ్రతుకు నవ్వుల పాలైతున్నది. నవ్వటోళ్ళ ముందట ఏడుసేడు కాలం వస్తుంది, ఉరికటోళ్ళ ముందట జారిపడ్డ విధమైంది. నలుగురు నాలుగో విధాలుగా మాట్లాడుతున్నారు. నా గర్భాన సంతానం అయితే లేదంటే నీ అందే లోపం ఉండవచ్చని అన్నది ఆ కన్న తల్లి. మరి నా అందులే సంతానం ఉండవచ్చు, నీ అందులే సంతానం లేదు కావచ్చు. తెలవాతి ఏంటయ్యా? ఏయ్ తెలవాతి, తెలిసి మాట్లాడుతున్నవా తెలవక మాట్లాడుతున్నవా? పది మంది లోపట నాదా ప్రాణేశ్వర ఎన్నో పూజలు ఎన్నో సేవలు చేసినా గాని ఏ దేవుడు నాకు సంతాన పదవీయలేదు. అటువంటి గాని నీ అందునే సంతానం లేదు కావచ్చు, నా అందునే సంతానం ఉంటే వరకు నాకు పిలగల్లా ఉన్నానన్ను. నా అందున సంతానం ఉంటే నాకు పిలగాళ్ళు కాకపోవునా? నీ అందే ఏదన్నా లోపం ఉండవచ్చు అని నలుగురు నీలోనే లోపం ఉంది అంటారు. అందరు అంటారా? కూడా తెలుసుకున్నావా? అందరు తెలుసుకున్నా. పది మంది లోపల నా పరువు తీసివేమే, నా లోపట అటువంటి సంతాన పరువు లేదన్నవా కుక్క? మళ్ళ నీతోటి నేనెట్లా సంసారం చేస్తా, నా తోటి నువ్వెట్లా సంసారం చేస్తావు? పది మంది లోపట నన్ను అక్కర్రాను అని చేసిన వచ్చు ఉత్తర రాజ్యాన్ని చేసినట్టు చేసినవు. నువ్వు నాకు భార్య ఎట్లయితావు, నేను నీకు అటువంటి భర్తను ఎట్లయితేనే? అనేకమైన కోపానికి వచ్చిండు నీలగిరి మహారాజు. తండ్రకాలు వండుకున్నాడు, తండ్రకాలు వండుకున్నాడు, తండ్రకాలు వండుకున్నాడు. సంతానం లేదు అన్నావు కాబట్టి నా ఇచ్చ తీసిన నా కడుపుల పేగు నుంచి పెంట వేసినవే. నువ్వు నాకు భార్య కాదు, నువ్వు కూడా నాకు భర్తవు. భర్త చెప్తా? నీ భర్తను చెప్తాన్నా విను, నీ భార్యని చెప్తాన్నా విను, నీ మొగని చెప్తాన్నా విను, నీ పిల్లని చెప్తాన్నా విను, నీ పతిని చెప్తాన్నా వినే, నీ సతిని చెప్తాన్నా విను. నీ అక్క నువ్వే మొగని అవుతానో, నేనే పిల్లని అవుతాను. ఇవాళ రేపు మీ మొగలు రేపు నడతలేదు, మొత్తం మా మహిళ సంఘాలనే ఉన్నది. నీ సంఘం పా సంఘం గారు ఇక నాలుగు వద్దలు అయితే ఇచ్చుకపోతుంది. ఆగు మహిళ సంఘాలు ఎందుకు ఇచ్చుకపోతే దగ్గర పడతాను. ఇంతగానే కొట్టినాక మళ్ళీ వాళ్ళు ఉంటారు, నీకు ఎట్లాంటి పెట్టాలా? నీ మొక్క మీద అబ్బా నీ సోదరులకు కూడా బోరెత్తానా? నేనుండేగా ఎవరు మామగారు పీకో నువ్వు కాక తెచ్చినావు, నీ అవగారింటి కంచెలు పలిగిపోయిన సూట్ కేసు పట్టుకున్నావు, ఏమన్నంటే సెల్ఫ్ మీద ఒరెత్తన్నావు. నోట్లకే నోట్లకెళ్ళి ఎల్లుడు భయం, పీకన్నా పీకన్నా పోవన్నా పోవన్నా అంటాను. అంతే రోడ్ ఎక్కుడే నాలుగు రోజులు రాకపోతానో వస్తానో, నువ్వు ఏడు ఉంటానో ఏడు తింటానో ఏడు అంటానో నాకైతే తెలుస్తలేదు. సరే నేను పోతాను. వీకు పో పోత ఉన్నారు రంగా, పోత ఉన్నారు ఓ
ఏంది
ఇక నేను బొంబాయి కూడా అవసరం లేదు, నువ్వు సిద్దిపేట కూడా అవసరం లేదు. పొద్దర్రాగా కొట్లాడుకుంటున్నా, ఇద్దరాలు మొగలుంటే తెల్లరాక గూడు ఉండాలని అంటారు. ఇక సంసారం ఎట్లా సంసారం నడవది నడుతుందా సినిమా? నువ్వు లేనప్పుడు ఆయన మన ఇంటి చుట్టే తిరుగుతాడు. ఎందుకు అత్తాడు? ఏమో మరి శుక్రవారం శుక్రవారం పల్లె నుంచి అత్తాడు ఇంటి చుట్టే తిరుగుతాడు. శుక్రవారం అంటాడు, శుక్రవారం అంటే శుక్రవారం అంటే బుక్రవారం అంటాడు. ఆయన నాకు మరిది అవుతాడు, మా బావ బావ అవుతాడు. అర్థలేనా? అందుకని వచ్చాడు ఇక్కడికి. ఆగో ఎంతైనా కానీ నన్ను పేగులు తీసి పెంట విదేశావు కాబట్టి నాన్నునే సంతానం లేదన్నావు, నీ అందునే సంతానం ఉన్నదన్నావు. నీకు నాకు పంజం బామ, నేను మారులగ్గం ఆడతా, మళ్ళీ పెళ్లి చేసుకొని వచ్చిన ఆడి దానితో సంసారం చేసి పిల్లల కొడుకుల బిడ్డలు కాని నీ మొఖం మీద దన్నీయకపోతే నా పేరు నీలగిరి రాజును కాదు. ఇక నా ఇజ్జత్ మానం తీసినప్పుడు ఇక నా ఇంటను ఉండరాదు. వెళ్ళిపోయి వెళ్ళిపోయే ఆడిదా భర్తను అనంగ మాట అన్నది కాని కన్న తల్లి నీలావతి దేవి భర్తను ఒక్క మాట అన్నది తెలిసి తెలవలేక మాట అన్న తల్లి భర్తను కళ్ళతో చూసింది. నేను తెలుసో తెలవక నిన్ను ఒక్క మాట అన్నందుకు నువ్వు నాకు భార్యలా కాదు, నేను మళ్ళ పెళ్ళి వేసుకుంటా మారులక్క వాడతానంటున్నావునాదా వద్దునాదా వద్దయ్యా, ఏదో ఒక్క మాట అన్నందుకు నువ్వు మళ్ళ పెళ్ళి వేసుకుంటానంటున్నావయ్యా. అడగాని మెడలోపల తాలి పడ్డదంటే మెడలోపల తాలి అందరిని పరిపిస్తుందాట. నీలవాతి అనంగా అటువంటి నీకు మరి ఇది మొగన్ని అంటున్నా, ఇది మాట తలుగుతుందా తప్పుతుందా అని అనుకున్నావా? అనుకోలేదు. వీడెంత వీడి విసాది ఎంత వీని లెక్కెంత అనుకోని ఈ మాట జారిపోయినవు. జారిపోయినవు కాబట్టి ఎన్ని రోజుల బట్టో ఈ మాట అనాలి అనాలి అని ఎవరన్నా నీకు చెప్పిండ్రా? నాకు ఎవరు చెప్పలే. సీరియస్ 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 అంటే సంసారాలు సంసారాలు వస్తాయి వస్తున్నాయి. ఆయన ఏమచ్చా? ఆయన ఏమట్టే ఎందుకు అచ్చిండు వాడు నిల్చున్నాడంటే అట్టి చెత్తే ఇక్కడ ఉన్నది. నీ మనసు అంతా ఎన్నో ఉన్నది. లేదయ్యా, నేను ఏదో తెలిసి తెలవలేక మాట అన్న భార్య భర్తలు అన్నప్పుడు ఓసారి కాకుండా ఓసారి పెళ్ళని చెప్పినప్పుడు మొగడి రాలి, మొగడి చెప్పినప్పుడు పెళ్ళవి రాలి. ఇంటే ఆ సంసారం అనేది పేరుకొస్తుంది. ఇక పెళ్ళంతో తోవా మొగంతో తోవా అయితే సంసారం పేరుకొస్తుందా? అది ఎట్లా ఎప్పటికే ఏ మాట ఎప్పటికే సంసారం రేపుకొస్తుంది అందరు అంటారు. అన్న అయితే భర్తను పట్టుకొని నాదా నీ అందునే సంతానం లేదు, నీ అందునే లోపం ఉన్నది, నా పొలాలు ఒడిచినాయో మన్నో నా అందున సంతానం ఉంటే ఈ వారకు నేను అటువంటి ముగ్గురునో నలుగురునో కదా పోతున్నా. నువ్వు లేకపోతే ఎవరో నీ చిన్న అయినోళ్ళో నీ పెద్ద అయినోళ్ళో చెప్పిండ్రు ఎందుకు బతుకుతానో ఊడిసాల తందుకుంటానేమో అని ఇంటి ముంగట అని ఎవరో నీకు చెప్తేనే ఇన్ని రోజుల బట్టి 24 ఏళ్ళ పొద్దైంది మనకు లగ్గమై కాబట్టి 24 ఏళ్ళ పొద్దునాడు ఒక్కనాడు నొచ్చుమో నోట నన్ను అన్నవా? నేను చెట్టాన్ని చెంప దెబ్బ కొట్టినా కొట్టలేదు కాబట్టి ఇలా మాటకు మాట పెరిగింది కాబట్టి నువ్వు నాకు భార్యవు కాదు, భార్య దచ్చిందని నేను అనుకుంటా, భర్త దచ్చిందని నువ్వు అనుకో. కాదు ఎందుకంటే నా మెడలోపల తాళి కట్టినావు. ఆడది ఎక్కడ పుడుతుందో మగవాడు ఎక్కడ పుడతాడో. మూడు ముళ్ళ బంధం ఏడలుగురు అనుబంధం ఏర్పడ్డప్పుడు తాళి కొరకు తల వంచుకొని భర్త వెనుబెంబడి నడిచేస్తారు ఆడవాళ్ళు. ఆ భగవంతుడు యుగ యుగానికి ఒక అవతారం.
అవతారం ఎత్తుతే ఆడతల్లి రోజుకు నాలుగు అవతారాలు ఎత్తాలి. నాలుగు అవతారాలు అంటే తెలిసినోళ్ళు కొందరు, తెలియనోళ్ళు కొందరు ఉన్నారు. ఆడవాళ్లకు నాలుగు పేర్లు: కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజనేషు మాత, శేనేశే రంభ. కార్యేషు దాసి అన్నప్పుడు పొద్దు పొద్దున లేచి జాడగట్ట చేత పట్టి ఏడేడు ఆకిళ్ళు ఊడిసినప్పుడు ఆడది దాసిదాని అవతారం ఎత్తుతుంది. కరణేషు మంత్రి అంటే, కరణేషు మంత్రి అంటే ఒక్క రాజుకు అటువంటి మంత్రి పక్క నుండి ఏ విధంగా సలహాలు చెప్తాడో నాదా గడువోత గట్లయితది, గిడువోత గిట్లయితది అని ఒక్క రాజుకు మంత్రివాడు ఏ విధంగా సలహాలు చెప్తాడో కరణేషు మంత్రి అన్న పేరు వచ్చింది. భోజనేషు మాత అంటే భర్త ఏ కష్టం చేసి కాయ కష్టం చేసి ఇంటికి వచ్చినప్పుడు నాదా రమ్మాని భర్తలు గురుచుండ పెట్టి కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు కన్న తల్లి అవతారం. శయనేశ్వే రంభ అంటే అర్ధరాత్రి వేళ అటువంటి భర్త కోరికలు నెరవేర్చినప్పుడు ఆడది రంభ అవతారం ఎత్తుతుంది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజనేషు మాత, శయనేశ్వే రంభ. భగవంతుడు యుగానికి ఒక్క అవతారం ఎత్తుతే ఆడతల్లి రోజుకు నాలుగు అవతారాలు ఎత్తుతే అట్ల తెల్లారుతుందయ్యా. ఏదో ఏ దేవుడు నన్ను ఈ కోపానికి రప్పించిండో, శరీరాలు నెత్తి మీద ఉన్నాడో, నాకు దరిద్రము దాపయిందో. ఎవరికైనా శరీరాలు నెత్తి మీద ఉన్నప్పుడు, దరిద్రము దాపైనప్పుడు కోపం ఎక్కువ ఉంటది, ఓపిక ఉండబోదు. ఎవరు చెప్పినా వినరు, వాళ్ళకు వాళ్ళకి అర్థం కాబోదయ్యా. నా మీద ఏ శరీరాలు కూర్చున్నాడో, ఏ దరిద్రం నాకు దాపయిందో, నాదా నువ్వు రాంగన భర్తాను చూడకుండా నిన్ను తిట్టినా. నీకే సంతాన్ని అందున్నే సంతానం లేదా అని ఒక్క మాట అన్నందుకు నన్ను వెళ్ళి పొమ్మంటున్నావు. నన్ను వెళ్ళి పొమ్మంటే నాకు దిక్కెవ్వలు ఉన్నారు, దీవెవ్వలు ఉన్నారే. అయ్యో చిన్ననాడు నేను తల్లిని దాచుకున్న, తండ్రిని దాచుకున్న, నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరు. నీతోనే నా బతకనుకున్న నాదా, నీ ప్రాణం పేర కాడ నా ప్రాణం పోవాలనయ్యో. నాదా నన్ను మన్నించు, క్షమించు, నీ కాళ్ళు మొగ్గుతనే అయ్యా. నీలవాతి శరతు కచ్చింది, మాట మాట పెరిగింది కాబట్టి నా ఇజ్జతి మానం తీసినవు. ఇజ్జతారి అయితే గొట్టు దానివే, నీ అందునే పిల్లలు లేరు. నీ అందునే పిల్లలు లేరు కాబట్టి నువ్వు అటువంటి ఏ బయలన్న పడి సావాలి, ఏ చెట్టు కన్న ఉరి పెట్టుకొని సావు. నువ్వు నాకు అవసరం లేదు అని గొరగొర గుంజు కచ్చినాడి అగిట్ల వారేసిండు నీలగిరి రాదు. కచ్చిన్నాడు గిట్ల వారేసిండు నువ్వు నాకు భార్యవు కాదు, ఇక నీ ముఖమే నేను చూడనన్నాడు. ఒక్క మాటకు చూడుండ్రి ఆ తల్లి, ఆ మాట అనకున్నా అయిపోవు. ఒక్క మాట అన్నందుకు నువ్వు నాకు భార్యవే కాదు, నా ఇంట్లోనే ఉండద్దు అన్నాడు. చూడుండ్రి అవలాల అక్కలాల ఆలకించేడి దాతలాల అలిపి నిలపలేక మాట్లాడినందుకు ఆడదాని గతి ఎక్కడికి వచ్చిందో చూడుండ్రి. ఓడలే బండ్లైతే బండ్లే ఓడలైతే రాజే కింకరుడైతాడు, కింకరుడే రాజైతాడు. ఉన్ననాడు నవ్వద్దు మానవుడు, లేనాడు ఏడవద్దు. కష్టం వచ్చిన్నాడు బాధపడద్దు, సుఖం వచ్చిన్నాడు నవ్వరాదు. 15 రోజులు వెన్నెల, 15 రోజులు అమావాస్య వెలుగు, వెన్నెల అమావాస్య చీకటి అన్నారు. కొన్ని రోజుల కష్టం వెళ్ళదియాలి, కొన్ని రోజుల సుఖం వెళ్ళదియాలే. ఏ మానవుడైనా గురిగిలా ఇసు ఓసుకొని గుంజకు ముడిపెట్టుకొని రాలేదు. మానవుడు ఎన్ని రోజులకున్నా అక్కడోడ గాని ఇక్కడోడ కాదు. ఇది నాలుగొద్దుల పోగాటకం నరం మీద పుండు. లక్షాధికారైన లవణ మన్నవ గాని మెరుగు బంగారాన్ని ఎవరు మింగరు. కోట్లు సంపాదించిన కొంపల్నే పాడబడతాయి గాని మనిషిని కాట్ల పెట్టినాడు కాసు గవ్వ కూడా ఎంబడి పోదు. తనెవ్వరో తన వారెవ్వరో మాయా, తనువుకు జీవికి తగువాయే మనసా. తనెవ్వరో తన వారెవ్వరో మాయా, గాలి కంప తెచ్చి కాకి గూడు పెట్టి గూటిలో మన 2 గుడ్లు పెట్టి గుడ్లు పగిలిపాయే పిల్లల గసిపాయే. గూటితోనొక మాట చెప్పిపోయినదా, తనెవ్వరో తన వారెవ్వరో మాయా, అలెవ్వరో
పిల్లలెవ్వరో జీవా తనెవ్వరో తన వారెవ్వరో మాయ చిత్తస్వాతి వాన ఏకమై కురియగా చిప్పలో పడను ఒక చినుకు చిప్ప పగిలి పాయ ముత్య మెగసి పాయే చిప్పతో ఒక మాట చెప్పి పోయినదా తనెవ్వరో తన వారెవ్వరో మాయ అలెవ్వరో పిల్లలెవ్వరో జీవా తనెవ్వరో తన వారెవ్వరో మాయ గుట్ట చుట్టూ తిరిగే రట్టాడి ఇగొకటి పెట్టేను ఒక తెట్టె ప్రేమతోటి తేనె తాగిపోయే ఈగలగసిపోయే గతెట్టెతో ఒక మాట చెప్పిపోయినదా తనెవ్వరో తన వారెవ్వరో మాయ అలెవ్వరో పిల్లలెవ్వరో జీవా తనెవ్వరో తన వారెవ్వరో మాయ మాయ శరీరం మట్టి బొమ్మ నెత్తురు మాము సౌతిత్తియే కాని పుత్రుడి మాత్రము కాబోదు నా భర్త నన్ను ఎల్లి పొమ్మన పట్టే భగవంత నాకు ఎవరున్నరా అని ఎవరింటికి పోవాలి కొమ్మన కొత్తలు లేకపాయే చేతుల డబ్బులు లేకపాయనా అని నాకు బాధపడుకుంటూ పోతున్నది నీలావతి దేవి